నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సూరిబాబు. సూరిబాబు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు మా బిజినెస్. ఏం బిజినెస్ చేస్తారండి? ప్రైవేటు లారీ ట్రాన్స్పోర్ట్. సార్ ఎవరండి మీది? జీకొండూరు. మైలవరం నియోజకవర్గం వస్తుంది కదా సార్? అవును సార్. ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. దేవినేని ఉమాగారు టీడీపీ నుంచి, అలానే వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారు అంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అందరూ క్యాండిడేట్స్ కన్సల్ట్ చేయడానికి బాగా ఇదిగానే ఉంటుంది. అయితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఈ జనాల్లోకి వెళ్ళే అర్హత కూడా లేదు. వసంత కృష్ణ ప్రసాద్ కానీ ఇట్లా వేరే వాళ్ళకి కానీ, దేవినేని ఉమామహేశ్వర గారు బాగా పనులు చేశారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ బాగా అన్ని సామాజిక వర్గాలకి అందరికీ ప్రజల్లోకి ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగకరంగా వాళ్ళు ఇప్పటివరకు చేసుకొచ్చారు. సార్ ఎలా ఉందండి, 5 సంవత్సరాల నుంచి ఉమాగారే మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా కూడా ఉన్నారు, జలవనరుల శాఖగా. మీ జీకొండూరు మండలానికి లేదా మైలవరం నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారు సార్? అసలు ఇక్కడ మాకు పట్టిసేమ నీళ్ళు వచ్చినాయి, ప్రతి చెరువుకి నీళ్లు, ప్రతి ఎక్కడ చెరువులు ఉన్నా సరే లింకు కలిపి పైప్ లైన్లు వేసి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి పట్టిసేమ నీళ్ళ నుంచి చెరువులకి అన్ని చెరువులకి నీళ్లు తెచ్చారు. ప్రతి చెరువు కూడా, ప్రతి గ్రామంలో కూడా 40 బస్తాలు తగ్గకుండా ఇవాళ పంటలు పండినాయి. సార్ పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల అనుగురిన ప్రయోజనాలు ఏం లేదు, పట్టిసీమ ప్రాజెక్ట్ అంతా అవినీతి అని మాట్లాడుతున్నారండి ప్రతిపక్షాల వాళ్ళు. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం సార్? పట్టిసీమ వల్ల మీకు ఏమైనా మేలు జరిగిందండి? అసలు మీరు ఇక్కడే కాదు, ఈస్ట్ ఇటు గుడివాడ సైడ్ కానీ కృష్ణా ఈ డెల్టా ఏరియాలో చూసినా సరే 70 సంవత్సరాలు, మాకు ఇప్పుడు 42 సంవత్సరాలే. ఇంతకుముందు కూడా ఎప్పుడూ లేని విధంగా 2 నెలల ముందు సీజన్ కాడికి 1.5 నెలల ముందు వాటర్ ఇచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. మరి అటువంటివి చూసి కూడా వీళ్ళు మాట్లాడతాం అనేది వాళ్ళ అవివేకం. వాళ్ళకి ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా వ్యవసాయం కానీ ఆ ఏరియాలో 2 పంటలు పుష్కలంగా పండినాయి. మాకు కూడా అప్ల్యాండ్ ఏరియా కూడా మాకు నీళ్లు పుష్కలంగానే, మాకు ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎప్పుడూ లేని రకంగా ఎక్కడైనా సరే వాగు వచ్చినా సరే ఆ వాగులో నీళ్లు స్టోరేజ్ చేసుకొని అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి ఈ ప్రతి చెరువుని నింపడానికి ఉమాగారు చాలా కష్టపడ్డారు. సో మీకైతే మరి రాష్ట్రంలో ఎవరిని కావాలనుకుంటున్నారు సార్? మీరు సగం అన్నం పెట్టి వేరే వాళ్ళు వస్తారనుకోవటం, వేరే వాళ్ళు వచ్చి పెడతారనేది అసలు ఇప్పుడు మనం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అంత మంచిది కాదు. ప్రజెంటు చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూస్తే తెలుస్తుంది, అమరావతి కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ మనం విడిపోయి ఉన్నాం, ఏమీ లేకుండా ఎంతో అప్పుతో ఇక్కడికి వచ్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకళ్ళకి కంప్లీట్గా మళ్ళీ అది అనేది మళ్ళీ వాళ్ళకే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితే అభివృద్ధి ముందుకెళ్తుందని మా అభిప్రాయం. సార్ ఒకసారి జగన్ గారికి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదండి మీరు? జగన్ అనే వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడానికి అవకాశాలు లేవు, 100కి 100% లేవు, ఉండవు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆయన ప్రతి ఒక్కళ్ళు బాగా ఆలోచిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, చెట్టు కింద బస్సు పెట్టుకొని పరిపాలన చేశారు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అక్కడ ఉన్న రాజకీయాలు, అక్కడ ఉంటే మనం అక్కడుండి 10 సంవత్సరాలు కలిసి ఉండాలన్నా అక్కడ ఉండలేని పరిస్థితి ఉండనీయలేదు. అక్కడి నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ వచ్చి తాత్కాలిక బిల్డింగ్లు కట్టుకొని అడ్మినిస్ట్రేషన్ ఉరకలు పెట్టించి ఇప్పుడు 33,000 ఎకరాలు అమరావతికి రైతుల దగ్గర నుంచి ఫ్రీగా ఇదిగా ఇచ్చారంటే ఆయన మీద ఉన్న నమ్మకం అదే చాలు. ఈ జగన్ అనేది ఆయన జైల్లో ఉండి అక్కడ లోటస్ పాండ్లో ఉండి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. అంత మరీ వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి వాళ్ళ డబ్బులు ఇప్పుడు కేంద్రం కూడా ఈ రాజకీయాల్లో నరేంద్ర మోడీ కూడా ఒక పావుగా మారిపోయి ఏయో చేస్తున్నారు. అయినా జనాలు బాగా అభివృద్ధికే పట్టం కడతారు. థ్యాంక్ యూ సార్.